ఏం చేస్తాము, ఈ రాజన్న నమ్మను ఉంటే ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చిండు, అక్కకేమో 1 రూపాయి బెల్లేడు లే, అన్న తల్లి మీదనే కేసు పెట్టినాడు. మరి అన్న పరిస్థితి ఏంది, ఏం అర్థం కాలేదు. ఈయన మనం అటైనా అధికారంలో ఉన్నామా లేము, ఆమెమో నేను ఇసిపెట్టను, నేనేమో నా బాధ్యత నాదే, నేను ఖచ్చితంగా కోట్ల మెట్లైనా ఎక్కుతానన్నది. అన్న ఆత్మ ఏ విధంగా కొట్టుకుంటా ఉంటుందో మరి ఎట్నో తెలియదు. సరే ఆయన ఆయన ఉన్నాడు స్వామి, ఆ స్వామి జగన్ మీకు ఒక సందేశం పంపిన. ఏం సందేశం రా ఇది? ఈ సందేశాలు నేనేం బ్రోకర్ని అంటరా? లెక్కలు తీసుకొని 5 సంవత్సరాలు ఓడేమో సలహాదారుడిగా ఉన్నవాడు ఓడిగా మాట్లాడాలన్నా ఎన్ని ఇబ్బంది ఓడి మాట్లాడితే కొడతారని నాకు పంపించే మిల్లెట్ ఏం చేస్తాము? ఏంది సందేశం ఇది? ఒరే స్వామి, ఒరే పెన్నా ఏమన్నా ఉంటే టీరా ఒకటే. ఆత్మహత్యకు సిద్ధపడ్డ విశాఖ శారదాపీఠం స్వామికి అన్న పంపిన పరామర్శ లేక ఏంది? ఓడమ్మా ఇదేంద్రా, ఈ కర్మ ఏంది? ఆయన పెద్దోడు కదా ఓ స్వామి, ఆయన మత మార్పులు చేస్తాడు, ఇంకా బ్లాక్ మనీ మారుతాడు, రకరకాలైనటువంటి పనులు చేస్తాడు, ఈయనేంది ఈ విధంగా మాట్లాడటము? ఏమిరా ఇంతకు ఏం పంపించాడు సుజాముండా? స్వామి మీరు ఆత్మహత్యలు అలాంటివి చేసుకోవద్దు, నువ్వు ఆత్మహత్య అయితే చేసుకోవద్దు, సినాయన అయితే అన్న అయితే సినాయన ఏమో 5 వేలతో పంపించు. ఓకే మీకు నేను ఉన్నాను, నీకు దిక్కులేక రోడ్లు పడి తిరుగుతున్నావు, నువ్వు ఆయనకి ఎందుకు నువ్వు ఉండేది, నీకు నేను తప్ప ఎవరున్నారు నా స్వామి? నువ్వు మళ్ళీ స్వామి గారి పోయినావు. నేను సీఎంగా ఉన్నప్పుడు మీకు అపనంగా 15 ఎకరాల భూమి ఇచ్చిన మాట వాస్తవం, వాస్తవమే కదా, 15 ఎకరాలు ఇచ్చినాము, నువ్వేమో తీసుకుంటువి. సరే నువ్వు అది రియల్ ఎస్టేట్ చేస్తావా, ల్యాండ్ వెల్చర్ లేచావు, అది మాకెందుకు లే, ఇచ్చి వీటివైతే ఇచ్చినాం కదా. మీరు కూడా నాకు చెప్పారు నేను 30 ఏళ్ళుగా సీఎంగా ఉంటానని, ఉంటాననే మిమ్మల్ని నమ్మి మీకు నేను భూమి ఇచ్చాను. అప్పటికీ విజయసాయిరెడ్డి చెప్తూనే ఉన్నాడు ఆ స్వామికి పదో పరుకో ముట్ట చెప్పి ఆ భూమి నాకు రాసివు అని. వీడికి ఎంత తిన్నా వీడికి సరిపోదు, వీడి ఇంకా తినాలనే ఈ సాయిరెడ్డి. ఇప్పుడు ఎట్టపోయినాడు, ఏడున్నాడు, అన్నకి ఎవరున్నా తోడుగా ఉన్నారా? తోడుగా ఉండేది నేనే కదా. అయినా నేను వినలేదు. సాయి సాయి నీ కూతురికి చాలా ఎకరాలు ఇచ్చేశాను కదా అని స్వామికి ఇద్దేద్దామని మీకు ఇచ్చాను అన్నారు. అన్న ఇచ్చేశాడు రాజారెడ్డిదని ఆయనే సలవంతా ఈయన ఇచ్చినాడు. పూజ సరిగా చేయలేదేమో అందుకే నేను పోయాను. ఈయన పూజలు చేసే మనిషి కాదు, ఈయన ఈయన ఇంకొక రకం పూజలు చేసే మనిషి, ఇంకొక రకం వ్యాపారాలు చేసే మనిషి. నేను కాదు అక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా నీ పూజలు నమ్మి ప్రజలు పట్టించుకోవడం లేదని మానేశాడు, దాంతో నాలాగే అతను పోయాడు. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటంటే మా అన్నకు ఇప్పుడు ఈ జ్ఞానోదయం అయిందా, లేదంటే ఈయన ఇంత మ్యాటర్ కొట్టయితే ఈడు వచ్చాడేమో ఈయన పెన్నాలో ఇంకైపోయిందని చెప్పి ఓడేమో తీకింటా పోయాడు. మరి ఇది అన్న రాసింది కాదబ్బా, అన్న రాయలేడే ఎంత దూరం తెలుగా బరువు పనేనా ఇది? అన్న అసలు చదివేపమ్మా, అది ఏమి మామూలుగా ఉన్నది ఇదే నాన్న అన్న అంటాడు. అన్న పేపర్ ఇచ్చితే 15 మాటలు చదువుకొని రూమ్లో 16వసారి బయట కూర్చోగడ మనసు మళ్ళా రూమ్లో చెప్పి ఇప్పుడే వచ్చా టైం అయిపోయిందని చెప్పి మళ్ళా పోయి మళ్ళా వచ్చాడే, ఇంత కథ ఏంది ఇది? సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకోబోయే స్వామిని అన్న కాపాడుతున్నాడు అంటే చాలా ఇది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అయిందేందో అయింది, నువ్వు ఎంత లెక్క తీసుకొని పూజ చేసావో నాకు తెలుసు. లెక్కలు తీసుకునే కదా పూజలు చేసేది, ఏం ఊరికే చేస్తారా? ఇప్పుడు కర్మ తెగాలంటే కాంచనం పడాలా, ఏం చేస్తావు? నాకు డబ్బులు పెద్ద విషయం కాదు, నువ్వు పూజ సరిగా చేయలేదనేదే నా బాధ. అన్న దగ్గర లేని లెక్క కాదు, అన్నం చూడని లెక్క కాదు. అన్న బ్రహ్మాండంగా డబ్బులు అన్న దగ్గర పుష్కలంగా ఉన్నాయి, మద్యంలోను ఇసుకలోను ఎర్రచందనం అక్రమంగా రవాణాలోను అదేవిధంగా గంజాయి డ్రగ్స్ ఏ విధంగా మనం మైనింగ్లు ఏ విధంగా మనం అసలు ఇది పక్కన పెడితే ప్రజల దగ్గర ఎంత దండుకున్నాము, అదని ఇదని ఆ ట్యాక్సులు ఈ బొక్క భోషాణం అని మనకేం డబ్బులకేమే అదేమి పెద్ద విషయమేం కాదు. నాకు మత మార్పిడి చేసిన నాటకం ఆడినందుకే నీకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చాను, సర్లే కానీ అన్ని రోజులు మనవి కాదు. అది ఇప్పుడు ఏంటంటే అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని చెప్పి స్వామి చెప్పినాడు. ఈ స్వామికి ఇప్పుడు పగులుతున్నాయి, అది వేరే విషయము. ఈ స్వామికి ఇప్పుడు 30 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉంటావు జగను, నాకు 15 ఎకరాలు అంటే ఇచ్చినాడు, డబ్బులు ఇవ్వమంటే ఇచ్చినాడు, మా మంత్రులు ఏ విధంగా పోయి కాళ్ళ మీద పడి నమస్కారం పెడతారు, అసలు నేను బాపనోడా కాదా అనేది నేనేం బాపంలో కించపరచడం లేదు, దయచేసి చెప్తున్నాను.
ఏని ఈ డెకైట్ గురించి చెప్తాడు మా అన్న సన్నిహితంగా తిరిగినాడు కదా ఐదు సంవత్సరాల అదేవిధంగా నీలాంటి వాడిని నమ్ముకునే నా మతి సిమతం కూడా తప్పింది అందుకే నేను లండన్ పోతాను ఆడియా మూడు నెలల పాటు లండన్ పోయి మాటలు తినేటప్పుడేమో బాగానే ఉన్నాడు అప్పుడేంటంటే మనం అధికారంలో ఉన్నాం స్పెషల్గా ఫ్లైట్ వేసుకొని పోయి డాక్టర్ కాడికి చూపించుకొని టాబ్లెట్లు తెచ్చుకొని వాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఇటు మళ్ళీ అధికారం పోయింది కొంపలో పోరు బయట ఈదిలో చూస్తే మెట్తో కొడతారు ఈ స్వామి పోతే నేను తట్టుకుంటానో తట్టుకోలే ఈ స్వామి బాధ ఒకటి ఎన్ని పోరు లేనుకో ఈ పోరులతో తట్టుకోలేక మాదిరి అయిపోయాడు బాధపడితే నేను బాధపడాలి కానీ అటు డబ్బులు ఇటు స్థలం దొబ్బినావు కదా నేను శవాల దగ్గర వెళ్ళి నవ్వుతున్నాను అని జనం అంటున్నారు వాస్తవం కదా సచివినోడి గడిపి నవ్వేదేందిరా స్వామి ఇది ఆడ అంటే శవాన్ని చూస్తే అన్నకు సంతోషం శవాలతో మనం వ్యాపారాలు చేస్తాం కదా శవరాజకీయాలు చేస్తాం కాబట్టి అన్నకు శవం చూసినానంటే దీని ఎక్క మనకు పండగే దీంతో రెండు రోజులు దీన్ని డ్రామా గడిపించు దీంతో ఒక నాలుగు రోజులు ప్రజల్లోకి మనం పోవచ్చు మామూలుగా అయితే వస్తారు కదా మామూలుగా పోతే వస్తారు శవాన్ని అడ్డ పెట్టుకొని పోయి శవం గడిపి ఏమిటి ఎందుకు ఎందుకట్ట నువ్వు నవ్విన పాట ఏమన్నా వాళ్ళు లేచారా లేరు సరే నువ్వు నవ్వితే లేచేట్టుగా ఉంటే సరే అన్న నవ్వితే శవం లేచి కూర్చుని లేబ్బా అనుకోవచ్చు అట్లా లేచే పని కాకపోయా ఇంకెందుకు ఊరికే మనం నవ్వటము అలా చేయమని చెప్పింది నీవే కదా స్వామి ఆహా స్వామి అయినా చెప్పిందా అందుకే నవ్వుతుందా వారని పాసుకోలా ఇది కదా కథ ఓ నా ఏంది జాగ్రత్త ఎంత ఎర్రి పుష్పమా నువ్వు మామూలు పుష్పాన్ని అనుకున్నా ఎర్రి పుష్పంకి నేనే వారిని స్వామి అయినా నవ్వమని చెప్పింది అయితే ఆహా సరే సరే లేదు ఈ ప్రజలు నన్ను అదోలా చూస్తారు అదేలా చూస్తున్నారు సిగ్గుమారం అవునాదంట సందేశం పంపిన ఏమిటిది ఇది అవులే నా దగ్గర చదివిస్తారు రా ఇటువంటివన్నీ శవం గడిపి నవ్వమనింది స్వామి అంట ఆ స్వామి కూడా అంటే నవ్వుతాడేమో పోతే నీకు కేవలం ల్యాండే పోయింది నాకు సిగ్గు కూడా పోయింది ఏం చేద్దాం సిగ్గుపోయింది ఇంట్లో తల్లి పోయింది చెల్లి పోయింది అధికారం పోయింది అన్నను అన్న మంత్రి పదవులు ఇచ్చే ఓళ్ళు పోయినారు శాసనసభ్యులు పోయినారు ఎమ్మెల్సీ చెల్లిపోయారు అన్నకు తోడుగా ఎవరున్నారంటే ఇప్పుడు స్వామి కూడా పోతా అనగా దగ్గరలో అదే చెప్తాను అన్న నేను ఒకటి తప్ప అన్నకు తోడుగా ఎవరున్నారు సరే అదేవిధంగా అందుకే నీవు ఆత్మహత్య లాంటి అగాహత్యాలు చేసుకోవద్దు నన్ను చూడు సిగ్గు లేకుండా తిరుగుతున్నాను నన్ను చూసి నేర్చుకో అంటే అన్న చెత్త తుప్పు అని కూసా కదా తుడుచుకొని పోతాను నేను నాకు ఇబ్బంది లేదు నువ్వు కూడా నా మాధ్యమే బతుకు నేను ఎంత డెకాయిట్నో అందరికీ తెలుసు నువ్వు డెకాయిట్వే నేను డెకాయిట్నే అందుకే మన ఇద్దరం కలిసినాము నువ్వు కూడా నా మాధ్యమే ప్రజలు చీదరించుకొని చెత్త తుప్పు అని ఏమన్నా అని నువ్వు నా మాధ్యమే బతుకు నువ్వు ఆత్మహత్య